అందరికీ నమస్కారం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. మన భాషలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. హరికథ, బుర్రకథ, నాటకం, నాటిక, రూపకం, పద్యం, గద్యం, అలాగే గేయం, చెంపు కావ్యాలు, ఇలా ఎన్నో ప్రక్రియలు ఏ కవికి నచ్చిన విధంగా వాళ్ళు రాయడం జరిగింది. అయితే వీటన్నిటికంటే మించి సినిమా ఒక విశిష్టమైనటువంటి ప్రక్రియ. సినిమా మొదట జానపదాలు, పౌరాణికాలు ఉండేవి. తర్వాత 1970 నుంచి మరి ఇప్పటి వరకు ప్రేమకథ చిత్రాలే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మరి శంకరాభరణం, స్వాతికిరణం ఇలాంటివి సంగీత ప్రధానమైనటువంటి సినిమాలైతే, మిగతావి ప్రేమనగర్, ప్రేమాభిషేకం, మేఘ సందేశం, మరి డాక్టర్ చక్రవర్తి, వెలుగునీడలు, సెక్రటరీ, ఇంకా ఎన్నో ఆణిముత్యాల లాంటి సినిమాలు అన్నీ కూడా మరి ప్రేమని ప్రధానంగా చేసుకొని తీసినటువంటి సినిమాలు. ఈ ఇన్ని సినిమాల్లో ఎన్నో వేల పాటలు మన మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేవి, సేదతీర్చేవి, మరి సంతోషాన్ని కలిగించేవి, మన జీవితానికి అన్వయం చేసుకోగలిగినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. అందులో గుణ సినిమా ఒకటి. ఇందులో ఎస్పి శైలజ, ఎస్పి బాలు గారు పాడడం జరిగింది. మరి ఇళయరాజా సంగీతం కూర్చారు, వెన్నెలకంటి లిరిక్స్ రాశారు. ఎస్పి శైలజ బాలు గారు అన్న మాటల్ని తీసుకొని పాటలాగా పాడడం జరుగుతుంది. అవి రెండు నేనే అంటాను. ఎంతవరకు సక్సెస్ అయ్యానో మీరే చెప్పండి. నా ప్రియ, ప్రేమతో నేను రాసే ఉత్తరం. ఉత్తరం చదువు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ఓహో, పాటలా మార్చేసి రాసావా? అప్పుడు నేను కూడా మార్చుతానే. మొదట నా ప్రియ అనుకున్నాం కదా, ఇక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమ, నీ ఇంట్లో క్షేమమా? నేనిక్కడ క్షేమమే. ప్రియతమ, నీ వచట కుశలమా? నే నిచట కుశలమే. ఆహా, ఓహో, నిన్ను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది. కాని అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే, మాటలే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఆహా, అద్భుతం, బ్రహ్మాండం. కవిత, కవిత పాడు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా? నే నిచట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో, కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా? నే నిచట కుశలమే. నాకు తగిలిన గాయం చల్లగా మాడిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు. ఇది కూడా రాసుకో. అక్కడక్కడ పువ్వు, నవ్వు, ప్రేమ ఇలాంటివన్నీ వేసుకో. ఇదిగో చూడు, నాకు ఈ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకోగలదు. నీ ఒళ్ళు తట్టుకోలేదు కదా. మా దేవి, దేవి ఇది కూడా రాయనా? ఆహా, ప్రేమ, నాకు ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా సుఖం నిన్ను కూడా బాధ పెడుతుంది అనుకుంటే వచ్చే కన్నీరు కూడా ఆగిపోతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, కాదు, కాదు. అగ్నిలా స్వచ్ఛమైనది, స్వచ్ఛమైనది, స్వచ్ఛమైనది. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసి అమాయే ప్రేమాయే. ఎంత గాయమైనా గాని నామేటికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేనే. తిరిగి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది.
నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది. మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. మమకారమే ఈ లాలిపాటగా రాసేది హృదయమే. ఉమాదేవిగా శివుని అర్ధభాగమై నాలోన నిలువుమా. శుభలాలి లాలిజో ఉమాదేవి లాలిజో, శుభలాలి లాలిజో ఉమాదేవి లాలిజో. మమకారమే ఈ లాలిపాటగా రాసేది హృదయమా, నా హృదయమా.